ಇದ್ದರು ಸೀನು ಅಲ್ಲು ಚಿರಂಜೀವಿ ಚಿರಂಜೀವಿ ಹೇಳಿದಾಗ ಏನಾಗ್ತಾರೆ ಕಿಶೋರ್ ಹಲವರು ಇರ್ತಾರೆ ಅವಸರಮ್ಮ ರಾಲೇ బాగా ఉండాలి ఎవరు రైతు భయమే మరి బాగా ఉండాలి దగ్గర ఏ పేరు ఎందు అక్కడ సామాను వరి కొనుగోలు కేంద్రం మరి లింగంపేట సెంటర్లో మరి అయితే ప్రత్యేక గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా అయితే రైతులకు ఇబ్బందులు లేకుండా మరి గత సీజన్ నుంచి ఈ సీజన్లో కూడా క్రాప్ అధికంగా ఉండడం మరి జగిత్యాల జిల్లాలోనే మన జగిత్యాల మండలం అత్యధికంగా రావడం మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాలు కూడా గతంలో కంటే ఇప్పటికి ఇంకా 10 నుంచి 15 కేంద్రాలు కూడా పెంచడం జరిగింది మరి గతంలో లింగంపేటలో ఇటు వీటిని మరి లింగంపేట గ్రామస్తులందరూ కూడా సహకారంతో మరి ఈసారి కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ఇంకా మరింత ముందుకు తీసుకుపోవాలి ఇలా కొంత జాగ కూడా వెసులుబాటు కావాల్సి ఉండే సార్ దృష్టి కూడా తీసుకుపోయారు దాన్ని కూడా వారు త్వరలోనే నిర్ణయిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా లింగంపేట గ్రామస్తులకు శుభాకాంక్షలు, ఎందుకంటే పంటలు బ్రహ్మాండంగా పడుతూ ఉన్నాయి. దానికి తగినట్టు మరి ఎప్పుడైనా కానీ అమ్మకం కొనడం కూడా ఉండాలి. దానికోసం ఒక వరిధాన్యం కొనుగోలు కేంద్రం కావాలనగానే నేను క్రియాశీల రాజకీయాలకు రాగానే కలెక్టర్ గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులు కూడా గొప్పగా ఉపయోగించుకుంటున్నారు. పోయినసారి దాదాపు 5600 క్వింటాల వరిధాన్యం కొనుగోలు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈసారి కూడా ఏర్పాటు చేస్తారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఇస్తుందో మద్దతు ధరకు ఉంటుంది. సన్నపోట్లు ఉన్నా కానీ కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసినారు, వాటికి 500 రూపాయలు ఎక్స్ట్రా కూడా బోనస్గా ఇవ్వబోతున్నారు. ఎందుకు చేస్తున్నది కార్యక్రమం అంటే సాధారణ రైతు బాంధవుడైన కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు, రైతు కుటుంబం సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారికి రైతులు అంటే అందరినీ రుణవిముక్తి చేయాలి అని చెప్పి 2 లక్షల వరకు చేశారు. దాంట్లో ఇప్పటికి దాదాపు 60% మందికి అయింది. మీకు గతంలో తెలుసు రుణవిముక్తి అంటే కొందరికి 5000 చెప్తారు, కొందరికి మొండి బాకీలు ఉంటే 100,000 వెనుకట. తర్వాత పోయిన 15 ఏళ్లలో 25,000 మెల్లగా 4.5 ఏళ్ళు పట్టింది. కానీ ఈ 6 నెలలనే సగం మందికి అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి, తప్పకుండా అవి కూడా పూర్తి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు భరోసా కూడా ఇస్తారు. మరి దాంతోపాటుగా వరిధాన్యం ఎట్లెట్లా అమ్మి ఆన్లైన్ అవుతుందో వెంటనే డబ్బులు వస్తాయి. రైతులు కోరేది ఏంటంటే మళ్ళీ ఆ రైస్ మిల్లర్లు తాలు తప్ప అనకుండా, ఎందుకంటే వరి పంట మళ్ళీ దిగుబడి బాగా వచ్చింది, కాలం మంచి గలిసేసింది, తాలు తప్ప అనకుండా మంచిగా పట్టేయండి. దాంతోపాటు ఇప్పుడే చూస్తే మాయిశ్చర్ 23 ఉండే అంటే తేమ శాతం దాన్ని 17కు రావాలి. 17కు వచ్చే విధంగా ఆరబెట్టాలి. ఎందుకంటే మంచు కాలం, రాత్రిపూట కొద్దిగా కప్పుకోవాలి, లేకపోతే నువ్వు పొద్దున్నకి ఎండబెట్టిందంతా రాత్రి కొద్దిగా మంచు పడ మళ్ళీ తేమ వేస్తుంది. కాబట్టి మన రైతులకు అన్నీ తెలిసిన విషయాలే మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ ప్రాంతాన్ని ఇంకా కూడా మంచిగా చేసుకుందాం. పక్కనే శ్మశాన వాటికి ఉన్నది, ఆ విషయంలో కూడా మళ్ళీ అభివృద్ధి కోసం నా వంతుగా కృషి చేస్తా. కొద్దిగా 25వ వార్డు వాళ్ళు మన 10వ వార్డు లింగంపేట కూడా మున్సిపాలిటీలకు వచ్చింది. ఈ చెరువు అంతా కూడా కొద్దిగా సామరస్యంగా ఉంటే తప్పకుండా మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ దాదాపు
అరవై మంది పేదలకు నూకపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి. డిసెంబర్ వరకు వాళ్ళందరికీ కూడా వస్తుంది. మామూలు విషయం కాదు, ఒకరికొక నీడితేనే పెద్ద ముచ్చట. అటువంటిది అరవై మందికి వచ్చినాయి. మళ్ళీ దళితులకు వచ్చినాయి, బీసీలకు వచ్చినాయి, అగ్రవర్ణ పేదలకు వచ్చినాయి. అక్కడ వసతులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీ అందరి ఆదరమానాలతో గెలిచిన నేను పోయినసారేమో కొద్దిగా కరోనాతో ఇబ్బంది పడ్డాం. ఈసారి నేను గెలిచేసరికి ప్రభుత్వం రాక ఇబ్బంది అయింది. మరి రేవంత్ రెడ్డి గారు పెద్దలు మీరు అందరూ కూడా వార్తలలో చూస్తూ ఉన్నారు. మేమే ఆహ్వానించిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వన్నామని చెప్పాను. దాంతో పది మందిని ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డాం. ఆ నిలబడ్డ సందర్భంలో మేము కూడా మా ప్రాంతానికి అభివృద్ధికి నిధులు కావాలన్నాం. మరి మీ ఊళ్ళో కూడా దళిత పిల్లలు ఉన్నారు, బీసీ పిల్లలు ఉన్నారు, అగ్రవర్ణ పేదలు ఉన్నారు. అమ్మాయిలు డిగ్రీ చదివే వాళ్లకు ఇవాళ ఈ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ కాలేజ్ మనది గొల్లపల్లి రోడ్కు ఉన్నది. 240 సీట్లు తీసుకెళ్తాం. భోజనము పుస్తకాలు అన్నీ కూడా ఉంటాయి. అంటే 13, 14, 15 డిగ్రీ చదివేటోళ్ళకు మంచిగా చదివిపించవచ్చు. నిన్ననే రామటాకీస్ పక్కకు, రైతు బజార్ పక్కకు కూడా కాలేజ్ మా అమ్మాయిలు ఉంటే 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. అట్లా డబుల్ బెడ్రూమ్కి తీసుకొచ్చినాం. ఇప్పుడు పట్టణం కూడా నిధులు తీసుకొచ్చినాం. ఈ ఊర్లో కూడా, మన ఊర్లో కూడా కొన్ని సీసీ రోడ్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ దీపావళి తర్వాత కొన్ని పనులు ప్రారంభమవుతాయని చెప్తా ఉన్నాం. ఈ దవాఖాన టెండర్ 28 నాడు పూర్తవుతుంది. 28 నాడు దవాఖానకు, బస్తీ దవాఖాన. మీరు కూడా సహకరించండి. దగ్గరనే పెద్ద దవాఖాన అయింది, కానీ ఇది మనకు చిన్న చిన్న బీమాలు అయితే మనకు మందులు టీకాలు వేసుకున్నంతకు మంచి ఉంటాయి. 13 లక్షలు అంటే మీకు అర్థమైంది ఎంత ముద్దుగా అనేది. 3 లక్షలు ట్యాక్సులు పోతాయి గవర్నమెంట్ అంటే, 10 లక్షలు మనకు మిగులుతాయి. మనకు మందులు ఇస్తారు, సిస్టర్ అమ్మ ఉంటుంది, డాక్టర్ ఉంటాడు. మనది కూడా పట్టణంలో కలిసినా కానీ మన బస్తీ దవాఖాన మనకు ఏర్పాటు చేసాం మన ఊర్లే. మీ అందరి సహకారం ఇదే విధంగా ఉంటే తప్పకుండా నిరంతరం అటు రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు అందరి సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. మీ అందరికి కూడా తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎన్నో ఉంటాయి ఇష్యూలు, సామరస్యంగా పోయటాన్ని, ఏ కొట్లాటలలో దేంట్లో వచ్చినవి కాదు. అట్లనే అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నా. నేను అందరూ కూడా ముఖ్యంగా లింగపేట వాస్తవాలకు నా గురించి, నా కుటుంబం గురించి, నా అంచెల గురించి పూర్తిగా తెలుసు. ఊర్లో ఎట్లుంటాం, ఎక్కడ ఉంటాం, మీ ఊరు మా ఊరు వేరు కాదు. కలుకు కట్టకు పిడకకు మీరంతా అంతకావచ్చేది కాబట్టి అక్కడ నాకు ఎట్లుందో మీరు కూడా కుటుంబ సభ్యులు అంటారు. సో మీ అందరి పట్ల నేను ఇళ్ళ వెళ్ళ అందుబాటులో ఉంటారని కూడా తెలియజేస్తూ, నాకు ఈరోజు ఇక్కడ సాదరంగా ఆహ్వానించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మైపాల్ రెడ్డి గారికి, పాల్గొన్న నాయకులకు, రైతన్నలకు, గ్రామ పెద్దలకు, యువతకు, అందరు కూడా పత్రిక మిత్రులకు ధన్యవాదాలు. అయిపోయినట్టు.